Hi children, very good morning to the second class students. Okay, मन की second chapter multiplication complete అయిపోయిందన్నా third chapter division మన division ప్రొపరే చెప్పుకోవద్దు ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ ఈ మంత్ లో ఉంటాయి ఆ ఎగ్జామ్స్ కి 1 2 చాప్టర్స్ వస్తాయన్న 1 2 చాప్టర్స్ అంటే మల్టిప్లికేషన్స్ వరకు కూడా మనకి ఎగ్జామ్ కి వస్తాయి కాబట్టి ఆ 2 చాప్టర్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి సెకండ్ చాప్టర్ మల్టిప్లికేషన్స్ లో ఇంకొన్ని మోడల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని 6 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాంటివి ఈ రోజు బుక్ లో ప్రాక్టీస్ చేసి టేబుల్స్ కూడా డైలీ చదువుకుంటూ ఉండండి सो सेकंड चैप्टर मल्लो वाटो इंकान मोड़स मैं चुस्कूं एग्जाम्स की 1 2 चैप्टर्स काबटे मैं स्लो तरह मैं थर्ड चैप्टर एक्सप्लेन डिविजन्स ओके मल्टिप्लिकेशन्स सिंगल डिजिट डबल डिजिट नंबर तो चैसे इप्ड इंको नंबर ऐड थ्री नंबर्स तो मैं मल्टिप्लाई एला चेयर मैं ने ओके फर्स्ट वन चूँ 411 into 2 फर्स्ट एंत बिग नंबर सर फर्स्ट वन प्लस मैं मल्टीप्लाई చేయాలి తర్వాత 10 స్పేస్ తర్వాత 100 స్పేస్ అలా చేసుకోవాలి సో ఫస్ట్ 411 ని 2 తో మల్టిప్లై చేయాలి 1 స్పేస్ లో 1 ఉంది సో 2 1స్ ఆర్ 2 నెక్స్ట్ 1 స్పేస్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ 10 స్పేస్ अगेन 1 2 1స్ ఆర్ 2 ఇప్పుడు 100 స్పేస్ లో వెళ్ళాలి 4 2 4స్ ఆర్ 8 సో ద ఆన్సర్ ఇస్ 822 నెక్స్ట్ సెకండ్ ఇచ్చండి 322 ఇంటూ 2 2 2స్ ఆర్ 4 2 2s are 4 2 3s are 6 అలా చేసుకోవాలి కదా ఫస్ట్ 1స్ ప్లేస్ నెక్స్ట్ 10స్ ప్లేస్ నెక్స్ట్ 100స్ ప్లేస్ ఇంకో నెంబర్ ఉంటే అప్పుడు నెక్స్ట్ 1000 ప్లేస్ అలా మనం ఫస్ట్ చేసుకోవాలి సో 2 2s are 4 2 2s are 4 2 3s are 6 సో 644 నెక్స్ట్ థర్డ్ చూడండి 401 ఇంటూ 2 2 1s are 2 2 0s are ఏ నెంబర్ అయినా గానీ 0 తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 0 వస్తుంది So 2 0s are 0, 2 4s are 8. So 802. Next 300 into 3. 3 0s are 0, 3 0s are 0, 3 3s are 9. So 900. Next 211 into 0. 0 तो मल्टीप्लाई चेस्ते एंत बिग नंबर अयिना सरे 0 तो मल्टीप्लाई चेस्ते आंसर वच्चेसि 0 ने अवुतुंदि. So 211 into 0 चेस्ते 0. नेक्स्ट 6 చూడండి 618 into 1 ఎంత ఎంత బిగ్ నంబర్ అయినా సరే 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ నంబరే వస్తుంది ఒకవేళ ఏ నంబర్ అయినా సరే 1 తో మల్టిప్లై చేస్తే అదే సేమ్ నంబర్ వస్తుంది సో 618 into 1 అంటే 618 618 1 ద 618 అంటే 1 తో మల్టిప్లై చేస్తే ఏ నంబర్ ని 1 తో మల్టిప్లై చేస్తామో సేమ్ నంబరే వస్తుంది అక్కడ సో 618 into 1 చేస్తే మనకు 618 వస్తుంది అలా నేను ఒక 6 ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇలాంటివే కొన్ని మీ పేరెంట్స్ ని మీరు బుక్ లో ఇమ్మని చెప్పి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి వాటితో పాటు 6 7 టేబుల్స్ చదవనన్న ఈ రోజు మీకు రాయడం ఏమీ లేదు జస్ట్ చదవడం మీ టేబుల్స్ బాగా చదవాలి మన థర్డ్ చాప్టర్ డివిజన్ తర్వాత చక్కగా చెప్పుకుందాము ఇప్పుడు మాత్రం మల్టిప్లికేషన్స్ లో ఈ 6 సమ్స్ ప్రాక్టీస్ చేసి ఇలాంటివి ఇంకేమైనా ఉంటే మీ పేరెంట్స్ ని ఇమ్మని చెప్పి చక్కగా బుక్ లో ప్రాక్టీస్ చేయండి అలాగే 6 7 టేబుల్స్ బాగా చదివి అప్ చెప్పండి మీ పేరెంట్స్ కి ఓకేనా బాగా ప్రాక్టీస్ చేయండి రఫ్ బుక్ లో కూడా టేబుల్స్ Okay, thank you.